హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు గురు పౌర్ణమి పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి. నేను ఆల్రెడీ మన థర్స్డే నుంచి అయితే సాయిబాబా స్వచ్ఛత అయితే స్టార్ట్ చేశాను కదా, ఈరోజు కూడా అందులో భాగంగా పూజ చేసుకుని పుస్తకం అయితే చదువుకుంటున్నాను. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే ముందు రోజు అయితే నేను పువ్వులు తెప్పించుకున్నాను. ఇవి సెంపెంగి పువ్వులు అండి. సెంపెంగి పువ్వులతో పూజ చేసుకుందామని సెంపెంగులు, మల్లెపూలు, విరజాజులు అయితే తెప్పించుకున్నాను. ఈ పువ్వులన్నీ అయితే నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. దేవుళ్ళకి దండలు అండ్ మామూలుగా విడి పువ్వులు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత శనగలు అండి. శనగలు అయితే ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని ఆ ఒక గిన్నెలో అయితే ఇలా వాడేసుకుని దండలు అయితే గుచ్చుకుంటున్నానండి. ఇంట్లో నా సాయిబాబాకి అండ్ గుడిలో కూడా దండ గుచ్చి వేద్దామనేసి అయితే నేను ఇక్కడ గుచ్చుకుంటున్నాను. ఇంట్లో బాబా పడడానికైతే 51 అయితే సరిపోయిందండి. గుళ్ళోకైతే కొంచెం విగ్రహం పెద్దది ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగానే గుచ్చుకున్నాను. చిన్న విగ్రహానికి అయితే వేసుకున్నాను. ముందుగా అయితే ఇలా ఇత్తడి పళ్ళెం తీసుకుని ఇత్తడి పళ్ళెంలో అయితే బాబా విగ్రహాన్ని పెట్టుకుందామని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర అయితే పెద్ద సాయిబాబా ఫోటో కూడా ఉందండి. ఆ ఫోటో కూడా ఈరోజు అయితే పెట్టుకున్నాను అండ్ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. నేను రోజు ఆల్రెడీ బాబా స్వచ్ఛత చేసుకున్నాను కాబట్టి రోజు మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుని హారతి ఇచ్చుకుని పుస్తకం అయితే చదువుకుంటున్నాను కదా. ఈ రోజు అయితే నాకు 4వ రోజు స్వచ్ఛత స్టార్ట్ చేసి ఇది పళ్ళెంలో అయితే ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఈ రోజు అయితే వేరే డ్రెస్ వేద్దామని మొన్న వేసిన డ్రెస్ అయితే తీసేశాను. ఈ రోజు అయితే కింద పీఠం పెట్టుకుని అయితే చేసుకుంటున్నానండి. ఇలా కింద పీఠం పెట్టుకుని పళ్ళెంలో అయితే నా చిన్న విగ్రహాన్ని అండ్ బాబాగారి పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాలు కూడా ఆ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ రోజు పూజ చేసుకున్నాను కదండి, అందుకే పసుపు కుంకుమతో అయితే ఉంది. నేను అలాగే పెట్టేసుకున్నాను ఎందుకంటే 4 డేస్ నుంచి పూజ చేసుకున్నాను కదా. నెక్స్ట్ అయితే ఇది బాబా డ్రెస్ అండి. ఇది నేను షిరిడి నుంచి తెచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈ డ్రెస్ అయితే. డ్రెస్ వేసేటప్పటికైతే బాబా విగ్రహం అయితే చాలా కళగా అనిపిస్తుందండి. ఇది లాస్ట్ ఇయర్ కరెక్ట్ సైజే తెచ్చుకున్నాను, కానీ ఇయర్ వెళ్ళినప్పుడైతే చిన్న సైజ్ తెచ్చేసుకున్నాను. ఈ ఇయర్ తెచ్చుకున్నది అయితే సెట్ అవ్వలేదు. ఈరోజు పిల్లలకు కూడా హాలిడే కదండి. నెక్స్ట్ అయితే టెంపుల్స్ అయితే అసలు ఖాళీ లేవండి, చాలా రష్గా ఉన్నాయి. టెంపుల్కి వెళ్ళొచ్చాము, అసలు చాలా లైన్ ఉందన్నమాట. ఇలా బాబా విగ్రహానికి అయితే డ్రెస్ వేసుకుని మామూలుగా అయితే బొట్టె అయితే పెట్టుకున్నానండి. గంధం పెట్టుకుని బొట్టె అయితే పెట్టేసుకుని పూజకి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. అంటే పూల దండలు అవన్నీ వేసుకోవాలి కదా, అవన్నీ సిద్ధం చేసుకుని మన ముందు ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది, పూజ త్వరగానే అయిపోతుంది. ఈ చిన్న విగ్రహానికి అయితే మల్లెపూ దండ వేసుకుంటున్నానండి, మల్లెపూలు తెప్పించుకున్నాను. నాకు తెలిసిన గురు పౌర్ణమి స్టోరీ అయితే చిన్నదైతే మీతో షేర్ చేసుకుంటానండి. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి రోజు అయితే జరుపుకుంటారండి. రోజులోకి వచ్చేస్తే ఇక్కడ నేను శనగల దండ వేసుకుని మల్లెపూలు అవన్నీ వేసుకున్నానండి, దండ వేసుకున్నాను. నెక్స్ట్ తలపాక అయితే పెట్టుకున్నాను ఇక్కడ. ఇది పాత తలపాకేనండి, అంటే ఈ డ్రెస్కి వచ్చిన తలపాక అయితే చిన్నది వచ్చేసింది, అందుకని నేను కుట్టుకున్న తలపాకనే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇలా విగ్రహానికి అయితే డెకరేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫోటోకి అయితే బొట్టది పెట్టుకోవాలి కదా, ఫోటోకి కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఈ ఫోటోకి అయితే విరజాజుల దండ అయితే తెప్పించుకున్నానండి. ఇలా బొట్టె అయితే పెట్టుకుని విరజాజుల దండ, పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను. నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే 5 అయితే లెగిసానండి. 5 లెగిస్తేనే కానీ అవ్వదు కదా పూజ చేసుకోవడం. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా, పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళి రావాలి కదా. ఈ 3 డేస్ నుంచి అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకుని 3 పూటలు అయితే హారతి తీర్చుకున్నాను. ఇది 4వ రోజు నా స్వచ్ఛత స్టార్ట్ చేసి. ఇలా అయితే బాబా గారికి అయితే విరజాజుల దండ తెప్పించుకున్నాను అనమాట. ఇది పెద్ద ఫోటో అన్నాను కదా ఈ విగ్రహానికి, ఈ ఫోటోకి. ఈరోజైతే బాబా పారాయణంలో నాకైతే 9 అధ్యయనాలు ఉంటాయండి. ఫస్ట్ రోజు అయితే 5 ఉన్నాయి, సెకండ్ రోజు 6, థర్డ్ రోజు 8 ఉన్నాయి, ఈ రోజు అయితే 9 ఉంటాయి. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచి చదువుతున్నాను కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి, అన్నీ తెలిసిన స్టోరీస్ లాగే ఉంటాయి. ఎందుకంటే 6 ఇయర్స్ నుంచి లైన్గా చదువుతున్నాను కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది. మన శ్రద్ధతో చదివితే స్టోరీస్ అయితే చాలా బాగుంటాయండి. మనం దాని మీద దృష్టి పెట్టి ఆ స్టోరీస్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటాయి. అందులో కూడా అలాగే ఉంటుంది శ్రద్ధగా చదవాలని. నేను ఎప్పుడు గురు పౌర్ణమి రోజుల్లోనే చదువుతాను కాబట్టి ఇలాగే చేసుకుంటానండి. ఎక్కువగా గురు పౌర్ణమి వచ్చేలాగే చూసుకుంటాను, గురు పౌర్ణమికే స్టార్ట్ చేస్తాను అన్నమాట. నాకు పారాయణం మధ్యలో అయితే గురు పౌర్ణమి వస్తూ ఉంటుంది. గురువారం అయితే రాదు కదా కరెక్ట్గా,
ఇలా మధ్యలో సెకండ్ రోజు రావచ్చు, థర్డ్ రోజు రావచ్చు, అలా గురు పౌర్ణమి అయితే వస్తుందన్నమాట. నేను పారాయణం మొదలుపెట్టిన తర్వాత శనగల దండ వేసుకుంటే అయితే చాలా మంచిదంటండి. గురువుకి శనగల దండ వేసుకుంటే ఏమైనా దోషాలు అవి ఉంటే పోతాయంట. అందుకనేసి శనగల దండ అయితే నేను ఇంట్లో సాయిబాబాకి వేశాను, గుళ్ళో సాయిబాబాకి కూడా వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను దీపారాజం కుందులుగా అవి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పారాయణం మొదలుపెట్టిన ముందు రోజు నుంచి అయితే వర్షాలు అయితే చాలా ఎక్కువగా కురుస్తున్నాయండి. చాలా వర్షం, అసలు ఆగట్లేదు ఎంత వర్షం కురుస్తుందో. ఈ రోజు కొంచెం తగ్గింది. ఈ రోజు గుడికి వెళ్ళి వచ్చేటప్పటికైతే వర్షం అయితే లేదు, మాకు కొంచెం బాగానే ఉంది. ఈరోజు అయితే నేను లాస్ట్ రోజు ఉద్యాపన రోజును కూడా ఇలాగే చేసుకుంటానండి. ఉద్యాపన కూడా ఇలా కింద పీఠం పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాను. ఆ రోజుతో కూడా కంప్లీట్ అయిపోతుంది కదా నాకు పూజ. గుడికి వెళ్ళి వస్తాను అనమాట ఆ రోజు కూడా. నా పూజ అయితే ఇలా స్టార్ట్ చేశాను. ఆవునే దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఇక్కడ దీపం కుందలు దీపం వెలిగించుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. వినాయకుడిని కూడా చేసి అక్కడ పెట్టానండి. ఈ వీడియోలో అయితే నేను చూపించలేదు. నెక్స్ట్ అగరత్తలు వెలిగించుకుని ఇలా ధూపం చూపించిన తర్వాత నేను ఆచమనం చేసుకున్నాను. ఆచమనం చేసుకుని నేను చేసిన ప్రసాదాలన్నీ అయితే అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఈరోజు అయితే కిచడీ చేశానండి. అండ్ శనగలు తాలింపు వేశాను, చపాతీ, వంకాయ కర్రీ. కిచడీ అయితే బాబాకు చాలా ఇష్టం కదా. శనగలు అయితే తాలింపు ఎక్కువగానే వేసి ఇంట్లో కొద్దిగా తీసుకుని టెంపుల్కి కూడా నేనైతే శనగలు తీసుకెళ్ళానండి. ఇక్కడ చపాతీ, వంకాయ కర్రీ. వంకాయ కర్రీ అంటే బాబాకి చాలా ఇష్టం అన్నమాట. మనకు స్వచ్ఛతలో కూడా వంకాయ కథ స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ సాయి కోటి అండి. నేను లాస్ట్ మొన్న షిరిడి వెళ్ళినప్పుడు అయితే ఈ బుక్ తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని అక్కడైతే దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఏకాదశి సూత్రాలు చదువుకుని తర్వాత అయితే సాయి అష్టోత్తర సత్నామాలు కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పువ్వులతో అయితే చేసుకుంటున్నానండి. నేను సెంపంగ పూలు, మల్లె పూలతో అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాను. నేను విడిమల్లె పూలతో అయితే అష్టోత్తరం చేసుకుందాం అనుకున్నానండి. ఈ వర్షాల మూలన అయితే పువ్వులు అయితే సరిగ్గా లేవంట. విడిమల్లె పూలు దొరకలేదు. మాకైతే ఒక ఆయన తీసుకొచ్చిస్తారు. సరే అని ఇంక సెంపింగ్ పూలు అయితే తీసుకురమ్మన్నమాట. ఈ లోపు అయితే పిల్లలకి 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదండి. ఈ 2 డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారన్నమాట. ఇద్దరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇలా అమ్మ అయితే మందార పువ్వులు, వాళ్ళ ఇంటి పైన అయితే మల్లె అంటూ ఉంది కదా, మల్లె మొగ్గులు, మల్లె పూలు రెండు పంపించారనమాట. బాబా దగ్గరికి అయితే మల్లె పూలు కూడా వచ్చేసాయి. అందుకని ఇంక రెండు కలిపి అయితే నేను అష్టోత్తరం అయితే చేసుకున్నాను. నాకు మందార పూలు అంటే ఇష్టం కదా, ఆ ఎర్ర మందార పూలు కూడా వచ్చేసాయన్నమాట. నెక్స్ట్ అయితే నేను ఆ రెండు చదువుకున్న తర్వాత ఈ రోజు నా 4వ రోజు అధ్యాయాలు అయితే చదువుకుంటున్నానండి. ఇక్కడ 20 నుండి 28 వరకు ఈ రోజు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 9 అధ్యయనాలు ఉన్నాయి. 20 అయితే ఫస్ట్ నే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు పూజలో ఈ 20వ అధ్యాయం అయితే చదువుకుని హారతి ఇచ్చేసుకుని గుడికి అయితే వెళ్ళొచ్చానండి. ఇలా ఆ అధ్యయనం చదువుకుని కొబ్బరికాయ కొట్టుకుని హారతి కూడా ఇచ్చేసుకుని అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానమాట. వెళ్ళొచ్చిన తర్వాత అయితే నేను ఇలా ఇది వాయిస్ ఓవర్ ఇచ్చుకుని ఎడిటింగ్ చేసి మీకైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు చేసిన పూజ ఈరోజు అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కొబ్బరికాయ కొట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుని హారతి కూడా ఇచ్చుకుని అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మామూలుగా బాబాకి పూజ చేసుకుని దీపారాధన చేసుకుని హారతి ఇచ్చుకుంటాను. మధ్యాహ్నం కూడా హారతి ఇస్తాను అనమాట. 3 పూట్ల హారతి ఇచ్చుకుని పూజ అయితే చేసుకుంటాను. మధ్యాహ్నం హారతి ఇచ్చే ముందు అయితే అధ్యయనాలు చదువుకుని మళ్ళీ హారతి ఇచ్చుకున్నానండి. ఇలా నా పూజ అయితే సింపుల్గా అయితే ఇలా చేసుకున్నానండి. నేను ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాం, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. టెంపుల్లో అయితే అసలు ఖాళీ లేదండి, వీడియో తీయడానికి అవ్వలేదు. అందుకని చిన్నగా బాబా గారిని అయితే తీసాను. అదే ఈ వీడియోలో అయితే లాస్ట్లో మీకు పెడతాను, అది కూడా చూడండి. ఇక్కడైతే హారతి తీసుకున్నాను అనమాట. బాబాకి హారతి ఇచ్చి నేను కూడా హారతి తీసుకుని సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుని ఈరోజు అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ అయితే గుడి అండి, గుడికి వచ్చాము. మా ఊరి గుడిలో బాబా గారు అయితే ఇలా రెడీ అయ్యారన్నమాట. చాలా బాగున్నారు, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ అండి.